ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూమ్ల వెనక వైపు స్లాబు కంతలు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే బాత్రూమ్ల వెనక వైపు స్లాబులకి కంతలు ఉండొచ్చా, అంటే బాత్రూమ్స్కి డక్ట్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎక్కువగా అపార్ట్మెంట్స్లో కావచ్చు, అదేవిధంగా సెట్ బ్యాక్స్ ఇవ్వనటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, బాత్రూమ్లకు సంబంధించి డక్ట్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది అపార్ట్మెంట్ల ఫ్లాట్కి సంబంధించి రెండు బాత్రూమ్లకు సంబంధించి వెంటిలేషన్ కోసం ఒక బాత్రూమ్ బ్యాక్ సైడ్ స్లాబ్ కటింగ్ అనేది తీసుకోవడం జరిగింది. జనరల్గా అపార్ట్మెంట్స్లో ఈ డక్ట్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే క్యారిడార్ వైపు వచ్చినటువంటి బాత్రూమ్లకు సంబంధించినటువంటి పైపులు క్యారిడార్లో ఎబ్బెట్టుగా కనపడకుండా ఈ డక్ట్ తీసుకొని ఆ పైప్ లైన్స్ అన్నీ కూడా ఆ డక్ట్లోంచి తీసుకుంటారు. అదేవిధంగా వెంటిలేషన్కి కూడా ఆ డక్ట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక 25 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడవు ఉన్నటువంటి ఈ హౌస్ ఏదైతే ఉందో ఇది ఉత్తరం ఫేసింగ్ డూప్లెక్స్కి సంబంధించినటువంటి ప్లాను. ఉన్నటువంటి కొలత మొత్తానికి సంబంధించినటువంటి గోడను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, సెట్ బ్యాక్ ఏమీ వాళ్ళు తీసుకోలేదు. అటువంటి సందర్భంలో ఇంటి లోపల వచ్చినటువంటి ఈ బాత్రూమ్లకు సంబంధించి వెంటిలేషన్ కావాలి కాబట్టి ఈ రెండు బాత్రూమ్కి మధ్యలో ఒక డక్ట్ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక బాత్రూమ్కి బ్యాక్ సైడ్ డక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ డక్ట్లో నుంచి రెండు బాత్రూమ్కి సంబంధించి వెంటిలేషన్ కావచ్చు, ఆ పైప్ లైన్ సిస్టమ్స్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఆ డక్ట్లోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ డక్ట్ని ఇంకా వాళ్ళు ఎవరు క్లోజ్ చేయరు, పైన రూఫ్లో టాప్ రూఫ్లో క్లోజ్ చేయడం అనేది జరగదు. వర్షం నీళ్ళు ఏమైనా పడితే ఈ డక్ట్లోనే వాళ్ళు ఒక చిన్న డ్రైనేజ్ పైప్ని ఏర్పాటు చేసుకుంటారు, అవన్నీ కూడా ఆ డ్రైనేజ్ పైప్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అపార్ట్మెంట్లు ఫ్లాట్కి సంబంధించి కామన్ బాత్రూమ్ కావచ్చు, అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా డక్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ప్లాన్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్ దానికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించి డక్ట్ రావడం జరిగింది, కామన్ బాత్రూమ్కి సంబంధించి మాత్రం ఇక్కడ డక్ట్ ఏమీ రాలేదు. బహుశా ఈ ఏదైతే ఫ్లాట్కు మధ్యలో కటింగ్ ఉంటుంటుంది కదా, కొన్ని సందర్భాల్లో సెట్ బ్యాక్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళకి వెంటిలేషన్ ప్రాబ్లం లేదనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ ఈ విధంగా డక్ట్స్ ఉండొచ్చా లేదా అంటే ఖచ్చితంగా ఉండకూడదు, ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఈ బాత్రూమ్స్ బ్యాక్ సైడ్ ఈ కటింగ్ ఎక్కడైతే వస్తుందో అది దక్షిణ నైరుతి కావచ్చు, పశ్చిమ నైరుతి కావచ్చు, పడమర మధ్యభాగం కావచ్చు, దక్షిణ మధ్యభాగం కావచ్చు, ఏదైనా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు బాత్రూమ్లకు మధ్యలో పడమర వైపులో బాత్రూమ్స్ రెండు బెడ్రూమ్లకు మధ్యలో తీసుకున్నటువంటి బాత్రూమ్స్ పడమర మధ్య భాగంలో వచ్చినప్పుడు మీరు తీసుకున్నటువంటి హోల్ పడమర మధ్య భాగంలో రావచ్చు, కొన్ని సందర్భాల్లో పడమర వాయువు రావచ్చు, డిగ్రీస్ టిల్టెడ్ని బట్టి పడమర నైరుతి కూడా రావచ్చు. అదేవిధంగా దక్షిణం మధ్య భాగంలో వచ్చేటువంటి బాత్రూమ్లు కూడా దక్షిణం వైపు వచ్చేటువంటి బాత్రూమ్లు కూడా సేమ్ సిచ్యువేషను. కాబట్టి ఈ డక్ట్ అనేది మనకి మొదటిగా దోషమే, కానీ మనకి ఈ డక్ట్లు ఇవ్వాలే మనకి కొత్త కాదు. అయితే మనకి మనం చూసినటువంటి డక్ట్లు ఏంటంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, ఒక 40 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, మట్టి మిద్దలకి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఆర్సీసీ స్లాబ్లు కాకుండా కొద్దిగా ఒక 40 ఇయర్స్ బ్యాక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కమ్మీల మీద బండలు పెట్టేసి బండల మీద ఇటుకరాయితో స్లాబ్లు వేసేవాళ్ళు, ఆ స్లాబులకి సంబంధించి కావచ్చు. ఇంటిలో ఉండేటువంటి వంటగది ఏదైతే ఉంటుందో ఆ వంటగది పైన స్లాబ్ మీరు అబ్జర్వ్ చేస్తే తల పైకెత్తినట్లయితే అక్కడ ఒక చిన్న కంత కనపడుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే వెంటిలేషన్ ఏదైతే వంట వండుకునేటువంటి పొగ ఏదైతే ఉంటుందో పైకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో, రెయిన్ పడ్డప్పుడు మాత్రం పైన ఒక మూత ఎట్లాగో ఏర్పాటు చేసుకుంటారు, మట్టి మెద్దులకైతే పైన వచ్చేసి వాళ్ళు కుండలు ఏర్పాటు చేసుకుంటుంటారు, కింద కుండ భాగం కిందంతా కూడా కట్ చేసేసి ఏర్పాటు చేసి పైన మాత్రం కుండకు సంబంధించినటువంటి మూత కావచ్చు లేదంటే ఒక చిన్న బండ కావచ్చు వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. వర్షం పడ్డప్పుడు పైన అది వాళ్ళు ఫిక్స్ చేసేసేవాళ్ళు, ఇంటి లోపలికి వంటగది లోపలికి నీళ్లు రాకుండా చూసుకునేవాళ్ళు. అదేవిధంగా ఏదైతే ఈ కట్టెల మీద ఇటుకరాళ్లతో స్లాబ్ వేసిన టైంలో
కరెక్ట్ గా హాల్ చుట్టూ 4x4 గా 3x3 బహుశా నాకు గుర్తున్నంత వరకు 3x3 హోల్స్ అనుకుంటాను, దాదాపుగా ఉంది కూడా. ఆ 3x3 హోల్స్ చుట్టూరు కూడా ఒక 3 అడుగులు హైట్ కన్స్ట్రక్షన్ కట్టేసేసి పైన బండలు పెట్టేవాళ్ళు. ఎవరైనా సరే పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఇప్పుడు కూడా కొంతమందికి ఉండొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఏమి ఇమేజెస్ లేవు వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. తర్వాత అయినా సరే ఎక్కడన్నా నేను వాటికి సంబంధించిన నేను అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫోటోలు తీసుకొని మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసేదానికి కూడా ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, డక్ట్ ఎక్కడైతే వస్తుందో ఇండిపెండెంట్ హౌసెస్కి, ఆ డక్ట్ వచ్చినటువంటి ప్లేస్లో పైన కన్స్ట్రక్షన్ కట్టేసి పైన రూఫ్ లాగా మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ దోషం ఏదైతే ఉంటుందో అది మీకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్కి సంబంధించి వచ్చేటువంటి డక్ట్ను మాత్రం మనం ఏమీ చేయలేము. ఆల్రెడీ గోడ కంటిన్యూషన్ గోడ తీసుకోవడం కూడా వాళ్ళు జరుగుతూ ఉంటుంది, దానికేం ప్రాబ్లం లేదు. పైన వాళ్ళు మామూలుగానే హోల్ కూడా వదిలేస్తారు, అది అందరి హౌసెస్కి సంబంధించి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఇండిపెండెంట్ హౌసెస్కి మాత్రం ఖచ్చితంగా డక్ట్ వచ్చినటువంటి ప్లేస్లో పైన టాప్ రూఫ్లో స్లాబ్ లాగా తీసుకోండి, కొద్దిగా కన్స్ట్రక్షన్ పైకి కట్టేసేసి స్లాబ్ బండ కావచ్చు స్లాబ్ లాగా కావచ్చు మీ డక్ట్ సైజును బట్టి మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓవరాల్గా ఈ వీడియోలో మీకు డక్ట్కు సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.